निजर्गा इंत प्रेम का स्वागत पल मुख्यमंत्री शिस्स नीचे नमस्कार इंत रुसमंड्र की गणेश रक्तदान शिबिरा एर्पट्ट इंकोक सारी अनपर्ति कार्यक्रम आ रोज राजमंड्री इंत इकड़कोचू राजा पीलचना तब गणेश परचय लेनीसारी गणेश परचय ऐरपड़न तरह वाला चला कष्ट నేను ఎప్పుడూ పొగడాలనే చెప్పాను వాస్తవం చెప్తా దాంట్లో నిజం ఉందో లేదో ఆలోచించుకోవాల్సిన బాధ్యత మీదే ఎందుకంటే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఒక సమాజానికి ఎంత అవసరమో ఒక మనిషితో ఆప్యాయంగా ఉండడం కూడా అంతే అవసరం మనుషులతో ఎమోషనల్ బాండింగ్ ఉంటే ఆ మనిషిపైన ఒక ప్రేమ అనేది సంపాదించుకుంటే जीवित मनल ओर जगनमोहन रेड्डी गारु 151 सीट्लु गेलुचुकुन्नारन्ना देशमंता चूसे गोप्प नायकुडिगा तयारैनारन्ना कोन्नि कोट्ल मंदि प्रजल अभिमानालु संपादिंचुकुन्नारन्ना दानिकि कारणं एंरा अंटे जगन मावाडु अनि चेप्पि प्रजल गुंडल्लो पेट्टुकुन्नारु काबट्टि आयन अन्नि विजयालु साधिंचगलुगुतुन्नारु अदे रकंगा कोन्नि वेल कोट्लु खर्चु पेट्टा जगनन्न कोसम पनिचेसे दानिकि प्राइवेट सैन्यमे सिद्धंगा उंदि मिम्मल्नि एदुर्कोवडानिकि जगनमोहन रेड्डि तो पनिले आयन कनसैग चेस्ते मी अंदरू सरिपोतारनि चेप्पिन संदर्भंलो तेलुसुकुन्ना జగనన్న మంచి చేస్తున్నారు మార్పు తీసుకొని వస్తున్నారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కవచంగా నిలబడాల్సినటువంటి బాధ్యత మనందరిపైన కూడా ఉంది ఈ రోజు క్రీడా పోటీలు పెట్టారు కాబట్టి క్రీడల గురించి మాట్లాడుకోతా కానీ యువజన విభాగం తరపున ఖచ్చితంగా మళ్ళీ వస్తా ఆ రోజు కేవలం రాజకీయాలు మాత్రమే మాట్లాడతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే దోపిడీ గురించి చెప్తా ఈ అక్రమ సంబంధాల గురించి కూడా చెప్తా ఒక నాయకుడు ఈ రోజునే చంద్రబాబు నాయుడు గారిని కలిసినారు నేను మంచోనే ఎటువంటి అవినీతి చేయలేనని ఆయన చెప్తున్నారు మీరే సమాధానం చెప్పండి ఒక మాట అడుగుతున్నాను ఒకటే మాట మీరు సమాధానం చెప్పండి నేను చెప్పాను దొంగతనం చేసేటువంటికి మద్దతు ఇచ్చేటువంటి ఏమంటారు అంతకన్నా వేరే మాట నేను చెప్పానమ్మా కాబట్టి రాజవరా రాక్షసుడు ఎవడో ఆలోచించుకొని మీరే ఆ నాయకుడికి మద్దతుగా తెలపాల్సిందిగా కోరుకుంటూ ఇంత ప్రేమగా ఇక్కడికి ఆహ్వానించిన మా గణేశన్నకు మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞత తెలుపుకుంటూ మా రాజా అన్న మా యువకులకు అందరికీ కూడా ఒక రోల్ మోడల్ ఎందుకంటే చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచినాడు యువజన విభాగం అధ్యక్షుడైనాడు పాప కార్పొరేషన్ చైర్మన్ అయినాడు ఇంతమంది యువకులు మా రాజా అన్న కానీ గణేష్ అన్న కానీ నేను కానీ కిట్టు కానీ అక్కడ దేవినేని అవినాష్ అన్న కానీ ఇంకా చాలా మంది ఇంతమంది నాయకుల్ని చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది రాష్ట్రంలో ఎంతో మంది సామాన్యులను మధ్య తరగతి వాళ్ళను పేద వాళ్ళను బీసీలను ఎస్సీలను ఎస్టీలను ఈ రోజు గొప్ప గొప్ప స్థానాలలో కూర్చోబెట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేము వస్తాం చెప్తాం పోతాం కానీ మేము చెప్పిన మాటల్లో నిజం ఉందా లేదా నిజాయితీ ఉందా లేదా వాస్తవం ఉందా లేదా అని ఆలోచించాల్సినటువంటి బాధ్యత మీదే అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన క్రీడాకారులకు అందరికీ కూడా ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఇంకా ముందు ముందర ఎన్నో విజయాలు సాధించాలా మీ కుటుంబానికి మంచి పేరు తీసుకొని రావాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జవాన్ 11 మంది చనిపోతేనే చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీదకి రాకూడదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రోడ్డు మీదకి రాకూడదు రోడ్డు షోలు చేయకూడదు పెద్ద పెద్ద సభలు పెట్టకూడదు అని మాట్లాడిన ఈ పెద్ద మనుషులు ఇంతమంది ఆడపిల్లలు చనిపోతుంటే కనీసం ఒక్కరికి కూడా న్యాయం జరిపించుకోలేని దుస్థితిలో ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డిని ఎవరు బ్యాన్ చేయాలి
ఈ హోమ్ మినిస్టర్ని ఎవరు బ్యాన్ చేయాలి? ఈ పోలీస్ వ్యవస్థ మీద ఎటువంటి జీవోలు తీసుకురావాలి? ఇప్పుడున్న అఫీషియల్స్ మీద ఎన్ని కేసులు మేము పెట్టాలి? ఒకసారి దీనికి సమాధానం చెప్పే దమ్ము ఈ గవర్నమెంట్కు ఉందా? ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. నేషనల్ మేమందరం కూడా ఇక్కడ ఉన్న కమిషన్కి మీద మాకు నమ్మకం లేక ఈ ఇష్యూని నేషనల్ ఉమెన్ కమిషన్కి కూడా మేము ఈరోజు కంప్లైంట్ కూడా చేస్తున్నాం. నేషనల్ ఉమెన్ కమిషన్కి కూడా మేము ఈరోజు ఇచ్చున్నాం. వాళ్ళైనా మాకు న్యాయం జరిపిస్తారు అనే నమ్మకం ఉంది. నాకు తెలిసి అత్యధికంగా నేషనల్ ఉమెన్ కమిషన్కి ఫిర్యాదులు పంపించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అనేము. ఎందుకంటే మేము నెలకి మినిమం 2 నుంచి 3 కమిషన్ మేము పంపిస్తున్నాం. వాళ్ళ దగ్గర నుంచి మాకు ఇన్ఫర్మేషన్లు కూడా కొన్ని చోట్ల వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇమీడియట్గా యాక్షన్ కూడా తీసుకుంటున్నారు. ఎంతో కొంత నమ్మకం కలుగుతుంది మాకు. ఈరోజు వీళ్ళకి మీద కేసులు పెట్టడానికంటే మేము మాకు కంప్లైంట్ ఇవ్వడానికి మేము వెళ్తే తిరిగి మా మీద కేసులు పెట్టే పరిస్థితి అటువంటి సంక్షేమం. ఇంకో విషయం చెప్పాలండి, చెప్పడానికి సిగ్గుపడాలి. ఆ మహిళలను ఉద్ధరించేస్తున్నాను, మహిళలను ఉద్ధరించేస్తున్నానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు పడుపు వృత్తిలో కూడా ఏపీ నెంబర్ 1. సిగ్గుపడాలి నిజంగా. సంక్షేమం ఇచ్చేస్తున్నాను, మహిళలను ఉద్ధరించేస్తున్నానంటే కనీసం బతకడానికి కూడా సోర్స్ లేక అటువంటి వృత్తిలోకి దిగిపోతున్న మహిళల పెర్సంటేజ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువైపోతుంది అంటే యు ఆర్ అన్ఫిట్ యాజ్ ఎ సీఎం. సీఎంగా నువ్వు అన్ఫిట్. ఒక మహిళకి రక్షణ కల్పించలేని, ఒక మహిళకి బతుకు తెరువు కనిపించలేని, ఒక మహిళను అండగా నిలబడలేని సీఎం ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. ఈరోజు ఇది దారుణమైన సిచ్యువేషన్స్. ఇక్కడ ఒకటి కూడా గుర్తు చేయాలి, ఈ జగన్మోహన్ రెడ్డి సీఎంగా కుర్చీలో కూర్చునేటంత వరకు చెల్లి బయట తిరిగింది, తల్లి బయట తిరిగింది, భార్య బయట తిరిగింది. వీళ్ళు ముగ్గురు ఒకటే స్లోగన్, భార్యతో సైతం జగన్ అన్న వస్తే మంచి జరుగుతుంది, జగన్ అన్న వస్తే మంచి జరుగుతుంది, జగన్ అన్న వస్తే మంచి జరుగుతుంది. గట్టిగా మాట్లాడిన నిజంగా అన్నదమ్ముడైన షర్మిలమ్మ బయటికి వెళ్ళిపోయింది, కొడుకైన విజయమ్మ కూడా బయటికి వెళ్ళిపోయింది. జగన్ అన్న వస్తే మంచి జరుగుతుంది అని చెప్పిన భార్య భారతీరెడ్డి గారు కూడా ఈరోజుకి కూడా నోరు మీద పట్టలేదు. ఎందుకంటే ఈ విషయాలను మేము గుర్తు చేయాలి. ఈ రోజు వరకు ఇంతమంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, నేషనల్ ఉమెన్ కమిషన్ ద్వారా ఇంత దారుణంగా జరుగుతున్నాయి. ఓపెన్ జరిగినప్పటికీ కూడా పోలీస్ వ్యవస్థ కూడా ఈరోజు వైసీపీ కండువాలు వేసుకుంటున్నట్టుగా మాట్లాడుతున్నారు. నిన్న సందర్భంలో ఒకటి చెప్తున్నా, ఎంత భయపడుతుందంటే ఈ గవర్నమెంట్ కావలికి చలో కావలి అని ఒక ప్రోగ్రాం ఇచ్చినందుకు ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు గారిని 600 కిలోమీటర్లు తిప్పారు 24 గంటల్లో. అది వీళ్ళ తాలూకా ఎలివేషన్స్. మాట్లాడితే పులివెందలు పులి, పులివెందలు పులి అంటారు కదా, పులి కాదు కదా, పులకేసు కన్నా తక్కువైపోయాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఒక్క అధ్యక్షుడిని కావలి దగ్గర అంటే నెల్లూరు జిల్లాలో విపరీతంగా దళితుల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. పెన్షన్ ఇవ్వలేదని చెప్పి చనిపోయారు వృద్ధ దంపలు, చనిపోయారు. పెట్రోల్ కొట్టలేదని దళితుడిని ఇష్టానుసారంగా బూతులు తిట్టాడు. వీళ్ళందరికీ కూడా అండగా నిలబడదామని చలో కావలి ప్రోగ్రామ్ ఇస్తే అర్ధరాత్రుల్లో మఫ్టీలో వచ్చి అతన్ని తీసుకొని కస్టడీలోకి తీసుకొని అరెస్టులు కూడా చేయరండి. వీళ్ళు అరెస్టులు కూడా చేయడానికి వీళ్ళ దగ్గర సోర్స్ ఉండదు, సెక్షన్స్ ఉండవు. కాబట్టి 24 గంటలు 600 కిలోమీటర్లు కడప, నెల్లూరు, అవెంజమూరు, ఆ సోమశిల ఇష్టానుసారంగా తిప్పి 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 ఆ టంగుటూరు దగ్గర ఎక్కడో టోల్గేట్ దగ్గర వదిలిపెట్టి మీ పని మీరు చేసుకోండి అని చెప్పి వదిలేశారు. ఇది పోలీసులు. పోలీసులు కానీ సిగ్గనిపించట్లేదా? మీరు చేస్తున్నది ఏంటో కనిపించట్లేదా? మహిళా ఎమ్మెల్యేలు ఎలివేషన్స్ ఇవ్వడానికి, జబర్దస్త్ డైలాగులు చెప్పడానికి అసెంబ్లీ వేదికగా ఎన్ని మాట్లాడతారో అన్ని మాట్లాడతారు. జబర్దస్త్ వేదికగా మాట్లాడింది, సారీ, అసెంబ్లీ వేదికగా మాట్లాడింది జబర్దస్త్ లీడర్. ఆవిడేం మాట్లాడింది? జగన్ గన్ కన్నా ముందు జగన్ వస్తాడు. ఇది ఎంత ట్రోల్ అయిందంటే నిజంగానే వచ్చేస్తాడేమో, గన్ కన్నా ముందు జగనే వచ్చేస్తాడేమో, మా మీద ఏమైనా జరిగితే అని ఆడవాళ్ళందరూ చాలా ఆశపడ్డారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటో చెప్పన, గన్ కన్నా ముందు జగన్ వచ్చినా జరిగినా పోయినా మాకు కనిపించట్లేదు. కానీ కనీసం జగన్ అన్న రాబోయే కాలంలోనైనా జగన్ అన్న గన్ లైసెన్స్ పథకం అని ఏర్పాటు చేసి ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా లైసెన్స్ రివాల్వర్ ఇచ్చే కార్యక్రమానికైనా శ్రీకారం చుట్టన్నమ్మా, మీకు దండం పెడతాం. ఎందుకంటే మేము అడిగితే మా మీద దాడి, మేము ప్రశ్నిస్తే మా మీద దాడి, లేదు కొంచెం గట్టిగా మాట్లాడితే మా మీద కేసులు, ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే మీ ఊరుకొకళ్ళు పంపించి మా మీదకి దాడులు చేయిస్తున్నారు. వీటన్నిటి మధ్య ఒక మహిళ క్షేమంగా బయటికి వెళ్ళి ఇంట్లోకి రావాలి అంటే కనుక కంపల్సరిగా మా ఆత్మరక్షణ మాకు ముఖ్యం కాబట్టి బాబు జగన్ అన్న నీ వల్ల చేతనవ్వదు, నీకు జీవోలు ఇచ్చడం బాగా వచ్చు కదా చీకటి జీవోలు, ఆ చీకటి జీవుల్లో భాగంగానే ఇంకొక చీకటి జీవో అదే
జగన్ అన్న రివాల్వర్ లైసెన్స్ పథకం ప్రతి మహిళకి కూడా అది కూడా కొంచెం ఏర్పాటు చేస్తే దానికి సహకరించాల్సిందిగా అసెంబ్లీలో కూర్చొని గన్ కన్న ముందు జగన్ వస్తాడని చెప్పిన సినిమా డైలాగులు చెప్పిన ద గ్రేట్ పర్యాటక శాఖ మంత్రిని అదే విధంగా హోమ్ కే పరిమితమైన హోమ్ మినిస్టర్ గారిని జగన్ కమిషన్గా మారిన మహిళా కమిషన్ని మిగిలిన గుండెలు కొట్టుకుంటున్న జగన్ జగన్ అని గుండెలు కొట్టుకుంటున్న ప్రతి మహిళా ఎమ్మెల్యేలను కూడా శిరస్సు వంచి ప్రమాణం చేసి అడుగుతున్నా ప్లీజ్ రివాల్వర్లకి లైసెన్స్ ఇప్పించండి చాలు మాకు మీ వాళ్ళు ఏమీ చేత కాదు